ఓవైపు విశాఖను హోరు వాన ముంచెత్తుతోంది. అయినా తగ్గేదే లేదంటూ విశాఖ గర్జనను కొనసాగిస్తున్నారు. అధికార వైసీపీ శ్రేణులు గొడుగులు పట్టుకొని కవర్లు తలకు చుట్టుకొని ర్యాలీలు నిర్వహిస్తుంటే చూడటానికి విశాఖ ఏ రేంజ్లో కనపడుతుందో ఒక్కసారి విజువల్ చూడండి. ఆంధ్రప్రదేశ్లో రాజధానిపై రాజకీయం రసవత్తకరంగా సాగుతోంది. ఓవైపు అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ 29 గ్రామాల రైతులు మహాపాదయాత్ర కొనసాగిస్తున్నారు. వారి పాదయాత్రకు కౌంటర్గా రాజధానుల నినాదంతో అధికార పార్టీ వైసీపీ మహాగర్జన నిర్వహిస్తుంది. నాన్ పొలిటికల్ జేఏసి ఆధ్వర్యంలో మన విశాఖ మన రాజధాని అనే నినాదంలో భారీ బహిరంగ సభ కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఆ సభ కోసం హోరుమణి వర్షంలో భారీ ఎత్తున ర్యాలీలు కొనసాగిస్తున్నారు. ఈ మహాగర్జనను వైసీపీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉత్తరాంధ్రపై పట్టు సాధించాలి అంటే ఈ ర్యాలీ సక్సెస్ చేయాలని వైసీపీ గట్టి అంచనాలతో అడుగులు వేసింది. అంచనాలకు తగ్గట్టు కాదు, అంచనాలను దాటేసే జన ప్రభంజనంతో ప్రజలు అవాకయ్యారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి లక్ష్యమంటూ ప్రారంభమైన ఈ గర్జన సభ భారీ ర్యాలీతో కొనసాగుతుంది. ఉదయం నుంచి ఎడతెరిపి లేని వాన కురుస్తుండటంతో ర్యాలీ కొనసాగుతుందా అని ఎన్నో అనుమానాలు వచ్చాయి. కానీ ఎక్కడ వెనక్కు తగ్గేదే లేదు అంటూ హోరుమణి వానలోనూ ర్యాలీలను కొనసాగించారు. ఆంధ్రప్రదేశ్కు 3 రాజధానులు ముద్దు అంటూ నినాదాలతో విశాఖ ప్రాంతమంతా హోరెత్తించారు. అధికార పార్టీ చేసిన ఈ ఫీట్ నేడు రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా శబాస్ అనిపించేలా ఉంది. 2 గంటలు మధ్యాహ్న సమయంలో బీచ్ రోడ్లో భారీ బహిరంగ సభ జరిగింది. ఆ సభ కోసం ఇప్పటికే వేలాది మంది జనాలు ఎక్కడ వర్షాలను తడుచుకుంటూ సరే వచ్చారు. వారంతా 3 రాజధానులకు మద్దతుగా నినాదాలు ఫ్లెక్సీలను పట్టుకొని నిలబడ్డారు, ర్యాలీగా వచ్చారు. విశాఖ వీధులన్నీ హోరెత్తుతున్నాయి జై జగనని. మరోవైపు వైసీపీ భారీ ర్యాలీకి వ్యతిరేకంగా సేవ్ ఉత్తరాంధ్ర పేరుతో టీడీపీ రౌండ్ టేబుల్ సమావేశం సిద్ధమైంది. ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ సైతం విశాఖ వస్తున్నారు. 3 రోజుల పాటు ఆయన ఉత్తరాంధ్రలోనే ఉంటారు. ఇవాళ కార్యకర్తలతో సమావేశం అయ్యారు. జనసేనకు వ్యతిరేకంగా నినాదాలు చేయాలని వైసీపీ శ్రేణులు సిద్ధమయ్యాయి. దీంతో ఉద్రిక్త పరిస్థితి కూడా ఏర్పడింది. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు దొరికితే పండబెట్టి తొక్కుతాం ఇక్కడ అంటూ జనాలంతా సీరియస్గా ఆగ్రహంగా రోడ్డుపై అరిచుకుంటూ తిరిగారు. నేతల తీవ్ర స్థాయిలో మండిపడేసరికి వాళ్ళంతా కూడా ఇంకాస్త రెచ్చిపోయారు. ఇక పోలీసులకు ఇదంతా ఒక పెద్ద సవాల్గా మారింది. ఎక్కడ ఏ అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకున్నారు, అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఏదైనా గ్రాండ్ సక్సెస్ కావాలి అంటే అంత ఈజీ కాదు. కానీ వైసీపీ చేపట్టిన ఏ కార్యక్రమమైనా ప్రభంజనం అవుతుంది. దీనికి కారణం ఒకటే ఒకటి, ముఖ్యమంత్రిగా జగన్ మాటపై నిలబడ్డం, నిర్ణయాల వెనుక ప్రజలకు మంచి జరిగే లక్షణం ఉండటం. ఈ రెండే చాలు జగన్ను మరోసారి 2024 సీఎం చేయడానికి. ఈ వీడియో నచ్చ లైక్ కొట్టి షేర్ చేయండి.